వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇంకీరోజు వీడియోలో గులాబ్ జాముల్ని నేను చెప్పే చిట్కాతో చేస్తే చేతగాని వెళ్ళ సైతం ఈజీగా చేసేసుకుంటారండి. అది కూడా స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలాగా అదే రంగుతోటి అదే మృదుత్వంతో అయితే వస్తాయి. ఉండ కొంచెం కూడా చిట్లకుండా వస్తుందండి ఈ పద్ధతిలో అయితే గులాబ్ జామ్ చేస్తే. చూడండి అది ఎలానో. ఫస్ట్ గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదా, ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. కొంతమంది నీళ్ళు పోసి కలుపుకుంటుంటారు, కొంతమంది పాలు. నేనైతే పాలు పోసే కలుపుతానండి. చల్లటి పాలు కాచి చల్లార్చిన పాలతోటి పిండిని అయితే కలుపుకోవాలి. దానికంటే ముందు ఒక చిట్కా అన్నాను కదా, మీరు పిండి కలిపే ముందు ఇలా కొంచెం చక్కెర అయితే తీసుకోండి. ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ చక్కెర తీసుకోండి. దీంట్లో నీళ్లు కానీ లేదా పాలు కానీ, చూసారా నీళ్ళు కూడా తెచ్చా కానీ నేను పాలు వేస్తే కలుపుతాను. ఎందుకంటే గులాబ్ జాములని ఎప్పుడైనా నాకు పాలతో చేయడమే అలవాటు, నీళ్ళు అయితే కొంచెం కూడా నేను యూజ్ చేయను. కాబట్టి ఈ చక్కెర కలపడానికి కూడా నేను పాలే ఉపయోగిస్తున్నాను. మీకు పాలు ఇష్టం లేదు, మేము గులాబ్ జామ్ పిండిని కూడా నీళ్ళతో కలుపుకుంటామంటే నీళ్ళతోటైనా కలుపుకోండి, ఎలా అయినా పర్వాలేదు. ఇది పూర్తిగా కరగనివ్వండి, ఒక చక్కెర సిరప్ లాగా అయిపోతుంది. అప్పుడు ఈ సిరప్ని ఈ పిండిలో పోయండి. ఇలా పోయడం వలన గులాబ్ జామ్ మంచి రంగు అయితే వస్తుందండి. మనకి కాలాజామ్ ఎలా వస్తుందో మంచి నల్ల రంగులో అయితే వస్తుంది. మామూలుగా చేసినవి మాడిపోయినట్టు వస్తే అలా కాకుండా ఇలా కనుక చేసామంటే మంచి రంగు వస్తుంది. కొంచెం కూడా ఉండలు అనేవి చిట్లిపోకుండా రౌండ్గా మృదుత్వంగా అయితే వస్తాయండి. కావాలంటే మీరే చూడండి నేను చేసే ఎలా వచ్చాయో. ఆ సిరప్ మొత్తాన్ని అయితే పోసేసి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ ఇలా పిండిని అయితే కలిపి ఒక 5 నిమిషాలు పక్కకు అయితే ఉంచేసుకోండి. అలా ఒక 5 నిమిషాలు పక్కకు ఉంచిన తర్వాత చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఉండలు చేసుకుందాం. ఈలోపు చక్కెర పాకం అయితే పట్టుకుందాం, గులాబ్ జామ్ పాకం. ఇలా చక్కెర తీసుకున్నాం కదా, ఒక ప్యాకెట్కి అయితే నేను 1/2 కేజీ చక్కెర అయితే తీసుకుంటాను ఒక గులాబ్ జామ్ ప్యాకెట్కి. అప్పుడు సిరప్ మనకు కావాల్సినంత అయితే ఉంటుంది. సరిపోకుండా తీసుకున్నామంటే ఉండ మునగకుండా లోపల పచ్చి పచ్చిగా అయితే ఉంటుంది. కాబట్టి ఒక ప్యాకెట్కి ఖచ్చితంగా 1/2 కేజీ చక్కెర అయితే తీసుకోండి, బాగా వస్తుంది. ఆ పాకం అయితే నేను పొయ్యి మీద పెట్టేసా కదా, ఇప్పుడు ఇలా చేతికి నూనె రాసుకొని వాటిని ఇలా రౌండ్గా రెండు అరచేతుల మధ్యలో ఉండబెట్టి ప్రెస్ చేసినట్టు ఉండ చేశారంటే మనం వేయించేటప్పుడు కొంచెం కూడా ఉండ అయితే చిట్లిపోకుండా చక్కగా స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో అలాగే వస్తాయండి. మనం బయట కొన్నామా లేదా ఇంట్లో చేసామా అని మనం చెప్తే కానీ తెలియదు. ఓ చూసారా, చాలామందికి ఉండలు చేసుకోవడం చేత కాక అవి పగిలిపోయినట్టు అయితే వస్తుంటాయి. అలా తినటానికి కూడా ఇష్టపడరు, అయ్యో ఇంత కష్టపడి చేసాము కానీ ఇలా వచ్చినాయి అనుకుంటుంటారు. అలా కాకుండా ఇలా సింపుల్గా ఈ చిట్కాలు పాటించి మాత్రం మీరు గులాబ్ జాములు చేసుకుంటే చక్కగా మనం బయట కొనుక్కొచ్చుకుని ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. అలా వేసిన తర్వాత చూసారా, నూనె కూడా చిన్న దాంట్లో తీసుకోండి. పెద్ద బాండీలు పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయొద్దు. ఇలా చిన్నది తీసుకున్నామంటే గిన్నె అయినా పర్వాలేదు. ఈ ఉండ మొత్తం మునిగిందంటే చక్కగా అయితే కాలుతాయి. ఇగో చూసారా, వెయ్యగానే రంగు అయితే ఎలా వచ్చినాయో. ఎందుకు, మనం చక్కెర సిరప్ వేసాం కాబట్టి, చక్కెర నీళ్ళు పోసి పిండి కలిపాం కాబట్టి ఈ ఉండలకైతే ఆ రంగు అయితే వస్తుంది. మాడిపోకుండానే మంచి రంగు అయితే వస్తాయి అన్నమాట. కావాలంటే తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా ఆ రంగులోకి వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఉండ చూసారా, ఒక్కటి కూడా పగలలేదు. మీరు కూడా ఇలా చేసుకున్నారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా మంచిగా అయితే చేయగలుగుతారండి. చూసారా, చాలామందికి ఉండ అయితే ఇట్లా చిట్లిపోయినట్టు అయితే వస్తుంటే అలా రాకుండా వచ్చాయి. ఈలోపు చక్కెర పాకం అయిపోయింది, అందులో కొంచెం ఇలాచీలు దంచి అయితే ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇంక నేనైతే ఏమి వేయలేదు. కొంతమంది నెయ్యి డ్రై ఫ్రూట్స్ అలా వేసుకుని ఉంటారు, నేను మాత్రం వేయలేదు. ఓన్లీ యాలకుల పొడి మాత్రమే వేసాను. ఇప్పుడు చూసారా, అన్ని ఉండలు రెడీ అయ్యాయి, ఫ్రై చేసుకున్నాయి. వీటిని ఆ పాకంలో అయితే వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ వేసేసుకొని ఆ పాకం అంతా ఉండలు పీల్చుకున్నంత వరకు ఒక 10-15 నిమిషాలు పక్కకు ఉంచేసేయండి. చల్లగా అయిన తర్వాత తింటేనే గులాబ్ జామ్ చాలా బాగుంటుంది వేడి మీద కంటే. చూసారా, వావ్. ఇలా పక్కకు పెట్టిన తర్వాత ఒక 15 నిమిషాలు అలా అయిన తర్వాత తీసామంటే చూసారా ఎంత బాగా వచ్చాయో. బయట మనం కొంటే ఎలా ఉంటాయో స్వీట్ షాప్లో అమ్మే గులాబ్ జామున్ లాగానే మనం ఇంట్లో అయితే సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా అయితే ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, గులాబ్ జాములని చిట్లు పోకుండా మంచి రంగు రావాలంటే
ఎలా చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.